Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంక్షోభంలోనూ జగన్ సర్కార్ మరో రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో వస్తు సేవల పన్ను ద్వారా వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి వృద్ధి నమోదు అయినట్లు వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా జూలై నెలలో వస్తు సేవల పన్ను ఆదాయం తగ్గినప్పటికీ ఏపీలో మాత్రం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని జూలై నెలలో గత ఏడాది కంటే 35.35 కోట్ల రూపాయలు అదనంగా వసూలైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జూలైలో మొత్తంగా 1,998.12 కోట్ల మేర జీఎస్టీ ఆదాయం వస్తే గత ఏడాది ఇదే కాలానికి 1,962.77 మేర మాత్రమే వసూలైనట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే జూలైలో జీఎస్టీ ఆదాయం 14.36% మేర తగ్గాయి. కరోనా ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్న దశలో వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆహార పదార్థాల వినియోగం పెరగడంతో జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది. వాస్తవానికి లాక్డౌన్ సమయంలో 75% మేర జీఎస్టీ ఆదాయం కోల్పోయిన వాణిజ్య పన్నుల శాఖకు ఏప్రిల్ నుంచి జూలై వరకు 4 నెలల్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల మేర వసూళ్లు తగ్గాయి. ఈ 4 నెలల కాలంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5,508.49 కోట్లు వస్తే గత ఏడాది ఇదే కాలానికి 7,345.69 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ప్రస్తుతం రీస్టార్ట్ పథకం అమలు అనంతరం ఏపీలో పెట్రోల్, డీజిల్ విక్రయాల్లోనూ వృద్ధి నమోదవుతోందని వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది. జూలై నెలలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు 852.97 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల కాలానికి పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రూపంలో 2,713 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ఆదాయం 3,521 కోట్ల మేర ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది.